నమస్తే. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదురుంది. జూలై మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. అందుకు సంబంధించి, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కొత్త మంత్రుల జాబితా దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. దాదాపు 3 రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉండబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలను ఆయన కలవబోతున్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి హైకమాండ్ అనుమతి తీసుకోబోతున్నారు. దాదాపు 6 ఖాళీలు ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో ఖాళీలుగా ఉన్నాయి. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా సంబంధించి కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎంపీ ఎన్నికలకు ముందు దాదాపు 32 నామినేటెడ్ చైర్మన్ల పోస్టులు భర్తీ చేసినప్పటికి కూడా హైకమాండ్ ఆదేశాల మేరకు వాటికి బ్రేక్ పడింది. ఎంపీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితం కావడంతో, పనిచేసే వారికి పదవులు ఇవ్వాలని చెప్పి కూడా హైకమాండ్ చెప్పడంతో ఆ 33 మందికి కూడా బ్రేక్ పడినట్లు తెలుస్తుంది. సో ఓవరాల్గా 54 కార్పొరేషన్లు తెలంగాణలో ఉన్నాయి. 54 కార్పొరేషన్లకు చైర్మన్లను కూడా అతి త్వరలో నియమించబోతున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణ విషయానికి వస్తే, దాదాపు 6 మంత్రుల జాబితాను కూడా హైకమాండ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేయబోతున్నారు. జూలై మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుందన్నది మనకు కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూలై 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు, తెలంగాణ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్యాబినెట్ ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే రేవంత్ రెడ్డితో కలుపుకొని 12 మంది తెలంగాణ క్యాబినెట్లో ఉన్నారు. మొత్తం ఓవరాల్గా క్యాబినెట్ మంత్రులు 17 మంది మంత్రులు, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఎక్స్ట్రా అంటే మొత్తం ఓవరాల్గా 18 మంది ఉండనున్నారు. ఇప్పుడు మంత్రుల విషయానికి వస్తే 11 మంది ఉన్నారు. ఇందులో చాలా కీలక శాఖలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, వాణిజ్యం కావచ్చు, హోంశాఖ లాంటి కీలక శాఖలు కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరే పెండింగ్లో ఉన్నాయి. సో హోంశాఖకు మంత్రి లేకపోవడంతో అనేక విమర్శలు ప్రతిపక్షాల నుంచి కూడా ఎదుర్కొంటున్న నేపథ్యం కనిపిస్తుంది. డిసెంబర్ 9న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో అప్పటి నుంచి కూడా దాదాపు 8 నెలల కాలం అయినప్పటికి కూడా ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. చాలా కీలక శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గరే ఉండడంతో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో ఆశావోల సంఖ్య కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఎందుకంటే 64 మంది శాసనసభ్యులు, వీరితో పాటు ఇటీవలే బీఆర్ఎస్ నుంచి 6 శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సో ఓవరాల్గా ప్రస్తుతం 70 మంది ఉన్నారు. సో 70 మందిలో చాలామంది ఆశావాహులు ఉన్నారు. వీరితో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు వాళ్ళకు జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా ఒక ఎమ్మెల్సీ మంత్రి పదవి ఇచ్చినట్టు కూడా తెలంగాణ జనసమితి కోదండరాం పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకుంది. సో అందులో భాగంగా కోదండరాం కూడా దాదాపు ఆయనకు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని జనసమితి వర్గాలు చెబుతున్నాయి. అంటే సార్వత్రిక ఎన్నికలకు ముందే కోదండరాం అంటే మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంది. అయితే అప్పటి గవర్నర్ తమిళసై అడ్డుపడడంతో ఆయన గవర్నర్ అంటే ఆయన ఎమ్మెల్సీ పెండింగ్లో పడింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు కూడా పదవి కట్టబెట్టాల్సి ఉంది. సో 6 ఖాళీలు ఉన్నాయి. 6 ఖాళీల్లో ఎవరెవరికి మంత్రి పదవులు రాబోతున్నాయి? ఇప్పుడున్నటువంటి 11 మంది మంత్రుల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలుపుకుంటే 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా మంత్రులుగా పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా శ్రీధర్ బాబు బ్రాహ్మణ సామాజిక వర్గం, ఆయనతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వీళ్ళిద్దరు కూడా వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. వీరితో పాటు ఎస్సీ విషయానికి వస్తే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా దామోదర రాజనరసింహ వీరిద్దరు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక ఎస్టీ విషయానికి వస్తే సీతక్క ఎస్టీ సామాజిక గిరిజన వర్గానికి చెందిన ఆమె, ఎందుకంటే ఆమె ఎస్టీ నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక బీసీ సామాజిక వర్గానికి విషయం వస్తే మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా కొండా సురేఖ ఉన్నారు. ప్రస్తుతం అయితే బీసీకి 2, అదేవిధంగా ఎస్టీ 1, ఎస్సీ 2, ఓవరాల్గా ఓసీ కనుక చూసుకుంటే 6 ఓసీలు ఉన్నారు. సో ఇప్పటివరకు తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల విషయానికి వస్తే ఆదిలాబాద్, నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్, రంగారెడ్డి
ఈ నాలుగు జిల్లాల నుంచి కూడా మంత్రివర్గంలో ఇప్పటి వరకు స్థానం లేదని చెప్పుకోవచ్చు. ఈ మంత్రి ఈ నాలుగు జిల్లాలకే ఇప్పుడు పెద్దపీట వేయబోతున్నారు. ఆశాభావుల సంఖ్య కూడా అధికంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ ప్రస్తుతానికి మైనార్టీ కోటాలో కూడా ఎవరు కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. గత 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ మంత్రివర్గంలో మైనార్టీ కోటాలో హోంమంత్రి మహమూద్ అలీ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈసారి ఖచ్చితంగా మైనార్టీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నెలకొని నేపథ్యం కనిపిస్తుంది. మైనార్టీ కోటాల విషయానికి వస్తే షబ్బీర్ అలీ, అదేవిధంగా ఫిరోజ్ ఖాన్, వీరిద్దరు కూడా పోటీ పడుతున్నారు. షబ్బీర్ అలీ ఇప్పటికే ముఖ్యమంత్రి సలహాదారుగా, ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. సో షబ్బీర్ అలీ దాదాపు అంటే ఆయన పేరు కన్ఫర్మ్ కాకపోవచ్చు. అదేవిధంగా నాంపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి ఫిరోజ్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. దాదాపు 4 సార్లు ఆయన ఎంఐఎం మీద కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. దాదాపు ఆర్థికంగా కూడా ఆయన చితికిపోయినటువంటి నేపథ్యం. రేవంత్ రెడ్డికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కూడా అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. రాహుల్ గాంధీ కూడా అత్యంత సన్నిహితుడిగా ఫిరోజ్ ఖాన్కి పేరుంది. సో హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే ఫిరోజ్ ఖాన్ కనుక చూసుకుంటే ఫిరోజ్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే నిజామాబాద్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరు మంత్రివర్గంలోకి లేరని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా మదన్మోహన్ రావు పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ ఈక్వేషన్స్ ప్రకారం గతంలో వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినటువంటి సుదర్శన్ రెడ్డికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా సుదర్శన్ రెడ్డి ఇక్కడి నుంచి పనిచేసినటువంటి నేపథ్యం కావచ్చు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఆదిలాబాద్లో ప్రేమ్ సాగర్ రావు, సీనియర్ ఎమ్మెల్యే, బట్టి విక్రమార్క సమకాలికుడు, ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అదేవిధంగా వెడ్మ బొజ్జ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు. అయితే బొజ్జాకి అయితే అవకాశాలు తక్కువే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ట్రైబల్ నుంచి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి బొజ్జాకు అవకాశాలు తక్కువే అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మదన్మోహన్ రావుకు ఇవ్వకపోవడానికి కారణం ప్రధానంగా ప్రేమ్ సాగర్ రావు, మదన్మోహన్ రావు ఇద్దరు కూడా వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. సో ఇద్దరు నేపథ్యం ఒకటే కాబట్టి ప్రేమ్ సాగర్ రావు ఇప్పటికే పార్టీపై ఒత్తిడి చేస్తున్నారు. బట్టి విక్రమార్క కూడా ప్రేమ్ సాగర్ రావుకు ఇవ్వాల్సిందని కూడా పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రేమ్ సాగర్ రావుకు ఈసారి మంత్రివర్గంలో స్థానం కల్పించబోతున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు లేరని చెప్పుకోవచ్చు. ఒక్క ఎమ్మెల్యే కూడా గ్రేటర్ హైదరాబాద్లో లేరు. గ్రేటర్ బయట ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం చెందినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గత ఎన్నికల్లో అంటే సీటు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసే కేవలం 1000 ఓట్లతోనే ఓడిపోయినటువంటి వ్యక్తి మల్రెడ్డి రంగారెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా రంగారెడ్డికి పేరుంది. సో ఖచ్చితంగా రంగారెడ్డి పేరు ఈసారి ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే మల్రెడ్డి రంగారెడ్డిని చీఫ్ విప్గా చేసి బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి ఎమ్మెల్యేలకు మంత్రి పదవి కట్టబెడతారన్న ప్రచారం కూడా జరుగుతుంది. సో మొత్తానికైతే మల్రెడ్డి రంగారెడ్డి పేరుతోనే ముఖ్యమంత్రి జాబితాను తీసుకెళ్లినట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ముదిరాజ్ కోటాలో ఇప్పటికే ముఖ్యమంత్రి మొన్నటి ఎంపీ ఎన్నికల్లో ప్రకటించారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పి కూడా ఆయన ప్రచారం చేశారు. అయితే ముదిరాజ్ సామాజిక వర్గంలో కేవలం ఒక ఎమ్మెల్యే ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాకాటి శ్రీహరి ప్రస్తుతం ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే, ఇక ప్రస్తుతం ఆయన ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. నీలం మధు ఇటీవలే మెదక్ ఎంపీగా పోటీ చేశారు. ఆయన ఎలక్షన్స్కు ముందు పట్టాంచెరువు టికెట్ వచ్చినప్పుడు కూడా చివరి నిమిషంలో ఆయన కాదని కట్ల శ్రీనివాస్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ చివరి నిమిషంలో కేటాయించింది. ఆ తర్వాత ఆయన మెదక్ ఎంపీగా అభ్యర్థిగా ప్రకటించింది. అయితే నీలం ముదిరాజ్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేస్తారన్న ఒక ప్రచారం కూడా ఉన్నప్పటికీ కూడా నిన్నటికి నిన్న పార్టీలో జాయిన్ అయ్యాడు కాబట్టి ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించే విషయంలో సీనియర్ మంత్రులంతా కూడా వ్యతిరేకించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దీంతో వాకాటి సీఆర్కి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక గడ్డం వివేక్ ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళ బ్రదర్, వాళ్ళ అన్న గడ్డం వినోద్ కూడా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇటీవలే గడ్డం వివేక్ కొడుకు వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా కూడా పోటీ చేసి గెలుపొందారు. సో అయితే ఒకే కుటుంబానికి చెందినటువంటి వీళ్ళు మూడు పదవులు అనుభవిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వివేక్ దాదాపు ఖాయం, అంటే మంత్రి పదవి ఖాయమైందన్న ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వివేక్, ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్,
మల్లరెడ్డి రంగారెడ్డి వాకాటి శ్రీహరి దాదాపు ఈ జాబితాతోనే రేవంత్ రెడ్డి హైకమాండ్ వద్దకు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక మరొక ముఖ్యంగా చూసుకుంటే కోదండరామ్ ఇటు అంటే ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేరు. ఎన్నికలకు ముందు కూడా ఖచ్చితంగా నాకు హామీ ఇచ్చారు, ఒప్పందంలో భాగంగా వీళ్ళు ఒక సీటు కూడా తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. కోదండరామ్కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కట్టబెడతారు. విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి మంత్రిత్వ శాఖగా చెప్పుకోవచ్చు. విద్యాశాఖ మంత్రిగా కోదండరామ్కి ఇస్తారన్న ప్రచారం కూడా ఇప్పటికే బలంగా జరుగుతుంది. ఎందుకంటే స్వయంగా ప్రొఫెసర్ విద్యావేత్త అయినటువంటి కోదండరామ్కి ఇస్తే విద్యాశాఖ గాడిలో పడుతుందని కూడా అని కూడా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఆలోచనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కోదండరామ్ ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తున్నారన్న ప్రచారం తెలంగాణ జనసమితిలో కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. అయితే ఈసారి కనుక ఈక్వేషన్స్ కనుక చూసుకుంటే ఖచ్చితంగా దాదాపు ఇద్దరికి లేదా ముగ్గురికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాల్సి ఉంటుంది, ఒక బీసీ ఎస్సీ సామాజిక వర్గానికి, అదేవిధంగా మైనార్టీ కోటాలో ఒకరికి ఇవ్వబోతున్నట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కనుక చూసుకుంటే ఎందుకంటే ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిలో మాదిక సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరు కూడా రేవంత్ రెడ్డి క్యాబినెట్లో లేరని మాత్రం తెలుస్తుంది. సో మాదిక సామాజిక వర్గానికి ఇప్పటికే ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, బహిరంగంగానే మాట్లాడుతున్నారు. సో ఈ నేపథ్యంలో మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేల నుంచి ఎవరినైనా మరి రేవంత్ రెడ్డి తీసుకుంటారా లేదా అన్నది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే కొత్త మంత్రుల జాబితాతో రేవంత్ రెడ్డి వెళ్ళారు. ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. జూలై మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. ప్రధానంగా కీలక శాఖలైనటువంటి వాణిజ్యం, విద్యాశాఖ, హోంమంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా వారికి కేటాయించబోతున్నారు. ఇక ప్రధానంగా విషయానికి వస్తే మొన్నటి ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానంపై మొత్తం మీద ఒంటి చేత్తో గెలిపించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే అదే కుటుంబంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి వస్తుందా రాదా, మరి ఆయన లాబింగ్ ఏ విధంగా ఉంటుంది, హైకమాండ్ వద్ద ఆయన ఏ విధంగా లాబింగ్ చేస్తారని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు హోంమంత్రి ఇస్తే కేసీఆర్ను జైల్లో పెడతారని కూడా భువనగిరి ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పుకొచ్చారు. వీరితో పాటు చాలా కీలకంగా చెప్పుకోవచ్చు దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, గతంలో వైఎస్ క్యాబినెట్లో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. సో ఆయనను కూడా క్యాబినెట్లోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతుంది. అయితే పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ అంటే బీఆర్ఎస్ని తీసుకొచ్చి ప్రకటించిన తర్వాత పార్టీలో చాలా అసంతృప్తి నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. చాలా సీనియర్ నేతలు కూడా దానం నాగేందర్ని తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటని కూడా రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో కొంత ఆఫ్ ద రికార్డులో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో దానం నాగేందర్కి ఇస్తారా ఇవ్వరా అన్నది కూడా చూడాల్సింది. ఇక మరొక ఈక్వేషన్ చూసుకుంటే ఇది చాలా క్రూషియల్ ఈక్వేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుతారన్న ప్రచారం బలంగా సాగుతుంది. జూలై మొదటి వారంలో అంటే అసెంబ్లీ సెషన్స్ ముందే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారన్నది కూడా రేవంత్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. సో ఈ 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహించేది గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు బయటకు వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ సోదరుడు చనిపోవడంతో ఆ కార్యక్రమాల్లో ఆయన ఉండడం జరిగింది. సో గతంలో కూడా ఆయన బీఆర్ఎస్కి వెళ్ళినప్పుడు కూడా అంటే టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన నేతృత్వంలోనే ఎమ్మెల్యేని కూడా బీఆర్ఎస్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ను కాంగ్రెస్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆయన నేతృత్వంలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా సీనియర్ లీడర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వీరిద్దరు కలిసి గతంలో టీడీపీలో కలిసి పనిచేశారు. సో ఈ ఈక్వేషన్స్లో భాగంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా మంత్రి పదవి ఇస్తారన్న ఒక చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. సో ఏం జరుగుతుందన్నది చూడాలి. మొత్తానికైతే ఈ 7 మంది జాబితాతో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. దాదాపు 2 నుంచి 3 రోజుల పాటు ఢిల్లీలో ఉండబోతున్నారు. హైకమాండ్ అనుమతి తీసుకొని జూలై మొదటి వారంలో ఎట్టి పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ తెలంగాణలో జరగబోతుందని మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.